అందరికీ హాయ్ అండి మార్నింగ్ వారికి పూజ చేసుకున్నాను అయిపోయింది కానీ పువ్వులు లేవు వారికి పెట్టడానికి ఎండవతి బాగా కాస్తుంది కదండి అందువల్ల ఏమో పువ్యట్లేదు ఇంక సరే అని పూజ చేసుకొని మా స్వీట్కి పెట్టేస్తాను కదా ఇలా తిరిగి పడుకుంది పడుకుంటుంది కానీ మెలుకుగా ఉంటుంది లేండి చూస్తూనే ఉంటుంది అదిగోండి ఎక్కువగా అక్కడ వచ్చాను బాబానే చూస్తుంది దానికి బాబాగారు అంటే చాలా ఇష్టం ఇంక సరే అని ఇంకా మధ్యాహ్నం అయిపోయింది లేండి ఇంకా వంట చేద్దాం అని రైస్ అది కడిగి స్టవ్మే పెట్టాను పెట్టి కూర కూడా ఏం చేయలేదులేండి చెయ్యాలి ఇంక సరే అందులో ఒక పొట్టే కదా ఏదోటి చేసేద్దాం కదా అని ఇంకా రైస్ కడి పెట్టేశాను మా స్వీటీ మళ్ళీ ఇలా పడుకొని చూస్తాం చూసారా బాబా వారిని అలా చూస్తూనే ఉంటుందండి ఇంకా రోజంతాను ఇంకా వంట చేసాక పప్పును టమాటా మా స్వీటీ తింటాం చూసారు పప్పు టమాటా చాలా ఇష్టం కదా దానికి మళ్ళీ నంచుకోవడానికి చిప్స్ కావాలండి స్వీటీకి ఒక అది పెట్టుకొని ఒక చిప్స్ తింటా ఉంటుంది కానీ పప్పు టమాటా అంటే చాలా ఇష్టమండి ఎందుకో కానీ స్వీటీకి అసలు ఏమన్నా అయితే నాన్ వెజ్ పెడితే కానీ తిన వాటివంటిది మా స్వీటీ చక్కగా ఏది పెట్టినా తినేస్తుంది అస్సలు ఇబ్బంది పెట్టదు కానీ పప్పు టమాటా అనుకోండి రోజు వేసి పెట్టేసినా తినేస్తుంది ఏ మనకండ అదిగండి చిప్స్ చూసారా ఎలా తింటుందో దానికి మామూలుగా వెజ్ కర్రీస్ అప్పుడు కూడా చక్కగా ఏదన్నా నంచుకోవడానికి పెట్టేస్తా చాలా అది చూపించి ఒక ముద్ద కొంచెం ఒకసారి అది ఒకసారి చిప్స్ పెట్టేస్తా తినేస్తుంది తినేసింది కదా ఇంకా దిగి ఆడుతుంది అండి చూసారా అటు ఇటు తిరుగుతూ ఆడుతుంది ఇంకా చైరీలు ఎక్కేస్తుందండి ఇంకా అదిగోండి చైర్ ఎక్కువ ఉంది అసలు ఎక్కువ ఏదో కాసేపు ఆడుతుంది ఇంకా మిగతా టైం చైరీలో ఉంటుంది ఇదిగోండి ఇది పెట్టుకొని చూసారా అది పెట్టమని అదే తీసుకొచ్చి ఇచ్చింది సరే దానికి పెట్టమని పెట్టించుకోవాలని ఉందేమో అని ఇంకా అలా పెట్టాను తీస్తుంటే తీయొద్ద తీనివ్వట్లేదు ఇంకా దానితోనే ఉంది చాలాసేపు ఇంక సరే అని మేము నవ్వుకుంటే దానికి ఇష్టమై ఇష్టమైంది అనుకోండి దానికి నచ్చితే మాత్రం తెచ్చి పెట్టమంటుంది ఇంకా అది కాసేపు అలా ఆడతా కూర్చుంది ఇంకా తర్వాత అది తీసేద్దాం కదా నేను కూడా ఇంకా పెద్ద పట్టించుకోలేదు మా స్వీట్ ఏది పెట్టుకున్నా ఎలా ఉన్నా సరే చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది చూసారా ఇంకా నేను ఈవినింగ్ అయిపోయింది లేండి మొక్కలకి వాటర్ వేద్దాం కదా అని పైకి వచ్చాను ఇంకా మొక్కలకి వాటర్ అది మోటర్ కూడా వేసేసి ఇంకా మొక్కలకి వాటర్ అది వేసేస్తున్నాను కానీ దీనికి భలే పూలు పోస్తాయండి వర్షాకాలం పోస్తాయేమో ఈ ఎండాకాలం పుయ్యట్లేదు వర్షాలు పడినప్పుడు మాత్రమే పోస్తుంది ఆ చెట్టు మాత్రం కానీ బాగుంటుంది ఇంకా మొక్కలు ఈ మందారం కూడా చూసారా ఇది తగ్గింది ఈ ఎండ వల్ల ఏమోనండి కొంచెం మళ్ళీ ఏమైనా వర్షాలు పడితే అమ్మ ఇప్పుడు వర్షాలు పడకూడదులేండి పండు మళ్ళీ ఎండలు ఎక్కువైపోతాయి ఇంకా తమలపాకు మొక్క చూసారా ఇది మాత్రం చూసారా ఒకే ఒక్క మొక్క తెచ్చారు చిన్నిది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా యానం నుంచి తీసుకొచ్చి ఆ కడియం నుంచి తీసుకొచ్చారండి కానీ అది ఎన్ని మొక్కలు చేయనుకున్నారు ఇంకా వస్తున్నాయి కానీ అది తీసి సపరేట్గా వేస్తేనే చాలా బాగుంటుంది కానీ కుండీలు అవి బాగా కొనాలి కొని అప్పుడు మట్టి కుండీలు తీసుకున్న తర్వాత వెయ్యాలి ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు చూసారా మాకు ఆ స్టేడియం చుట్టూరు చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలను ఈ మనీ ప్లాంట్ని చూసారా అది మొత్తం ఆకులు చూసారా కొంచెం ఎండిపోని అవన్నీ కొంచెం తీసి ఇంకా పైన మొక్కలు వాటర్ అయితే వేసి వచ్చాక బట్టలు నానబెట్టాను కొంచెం అవి కూడా వాష్ చేసి ఇవ్వాలి అండి చూసారా ఇంట్లో ఒకరితే చీకట్లో ఎలా కూర్చుందండి అది ఇంకా లైట్ వేసాను అది నేను వస్తానని చూస్తుంది పైకి వెళ్ళాను కదా ఇంకా బట్టలే నానబెట్టాను మళ్ళీ బెడ్షీట్లు ఉన్నాయి కూడా ఒకటి నానబెట్టాలే అండి ఇవి బట్టలు మామూలు అయితే నావి వాష్ చేసాను ఇంక పైన ఆరబెడదామని పైకి వచ్చాను కొబ్బరి మొక్కలు ఒకటి పంపించాలి ఇంకా బట్టలు కూడా ఆరబెట్టిస్తాను ఇంకా మళ్ళీ బెడ్షీట్లు ఒకటి ఉన్నాయండి ఆయన నాన్న పెట్టేస్తే ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాష్ చేసేస్తే సరిపోతుంది ఇంకా నాకు వాషింగ్ మిషన్ ఎందుకో సెట్ అవ్వలేదు చూడాలండి చూడమని చెప్పాలి రెండు రోజుల్లోని లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది బట్టలే వేసేటప్పుడు ఇంకా స్వీట్ ఇక్కడ వచ్చి పడుకుంది ఇంకా మళ్ళీ నైట్ అయిపోతుంది కదండి దానికి కొంచెం అన్నం పెట్టేద్దాం కదండి కొంచెం పెరిగి వేసి పెట్టేస్తుంది అండి అన్నం ఇంకా దానికి పెరుగు అన్న చాలా ఇష్టం లేండి కాకపోతే కొంచెం పెరుగు అన్నం అనుకోండి ఎక్కువ వేయాలి పెరుగు అన్నం అయితే కొంచెమే వేయాలి పెరుగు అయితే ఎక్కువ వేసుకోండి తింటుంది అలాగే ఈ వీడియో చూసి చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను మా స్వీట్ ఇంకా అన్నం దీని అసలు చూసారా దానికి ఇంకా ఆ కూర ఈ కూర అని ఉండదండి దానికి దానికి తెలిసిన కర్రీస్ అయితేనే తింటది మళ్ళీ తెలియనివనుకోండి ఇంకా అసలు ముట్టుకోదు దానికి తెలియాలి అది ఎప్పుడు తినే కర్రీస్ అయితేనే తింటుంది ఇంకా దానికి అన్నం పెట్టేస్తుందని కదా ఇంకా తర్వాత కొంచెం గిన్నెలో లేండి అవి కూడా అక్కడికి వస్తే ఇంకా ఇంట్లో కొంచెం పని లేండి ఈ మధ్య మా స్వీట్తో కొంచెం ఎక్కువగా మాట్లాడట్లేదే అండి నేను ఏదో పని చేసుకుంటున్నాను అదేమో నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది కొంచెం దానికి టైం అయినప్పుడేమో అన్నం పెట్టేస్తూ ఉంటుంది దాని పనులు చూస్తున్నాను తప్ప ఇంకా దాంతో కొంచెం మాట్లాడడం కూడా తగ్గించాను అందుకే వెనకాల వెనకాల తిరుగుతూ ఉంటుంది అది అది చూసినా మళ్ళీ చూస్తుంది వెనక తిగట్లేదు అనుకున్నాను అదకొని చూడండి ఎలా కింద దిగుతుందో అది అసలు అన్నం తిన్నదా ఇంకా కూర్చోదే అండి కాసేపు అటు ఇటు తిరుగుతుంది అదిగో అలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత మళ్ళీ చైరెక్కి వస్తుంది నేను ఇంకా తిరుగుతుంది కదా ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంకా కొద్దిగా గిన్నెలు ఉన్నాయి కడగాలిండి అన్నాను కదా ఇంకా అవి కూడా కడిగేస్తున్నాను ఇంకా స్వీట్ అంటారా అది తిరిగినంతసేపు తిరుగుతూ ఉంటుంది ఇంకా తర్వాత చైర్లో వచ్చి కూర్చుంటుంది ఇంకా దానికి ఫుడ్ అది పెట్టేస్తే ఇంకా దాంతో నాకు ఇంకా ఏమి ఇబ్బంది పెట్టదులేండి బయటికి ఇంతవరకు అయితే బయటకి తీసుకువెళ్ళమని అడిగేది ఇప్పుడు అయితే ఇంకా తీసుకువెళ్ళమని కూడా అడగట్లేదు తన్నే తీసుకు వెళ్ళమని అడుగుతుంది తను వచ్చేవరకు వరకు అలా ఉండిపోతుంది కూడా ఇంకా నేను కూడా బయటికి తీసుకువెళ్ళాక ఇంకా తను వచ్చి అలాగ తీసుకువెళ్తారు కదా ఇంకా అందుకని తనే తీసుకువెళ్తున్నారులే అండి ఆ మధ్యనే టూ డేస్ మాత్రం పైకి తీసుకువెళ్ళమనేది తీసుకువెళ్తే అక్కడ టాయిలెట్ పోసుకుండేది ఇంకా తర్వాత పైన మనకి కొంచెం స్మెల్ వస్తుంది కదా అందుకనే నేను తీసుకువెళ్ళట్లేదు కూడా ఇంకా చైర్లో కూర్చొని చూసారా పరంత చేసుకుని వచ్చి వస్తే స్వీట్ చైర్లో కూర్చొని చూస్తుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను